దాని గురించి సెపరేట్ రెజల్యూషన్ ఉంది, మాట్లాడదామని చెప్పినారు. రాజాసింగ్ గారు కూడా నేను చెప్తా ఉన్నాను, జిఎస్టీ డబ్బులు ఐజిఎస్టీ డబ్బులు రెండు ప్రభుత్వాలు కలిసి నిర్వహిస్తున్నటువంటి ట్యాక్స్, దాని పరిమితుల్ని అక్బరుద్దీన్ గారు చెప్తున్నది 100% వాస్తవం, కరెక్ట్ అది. ఎందుకంటే జిఎస్టీ డబ్బులు మనకు వస్తలేవు, డెఫినెట్లీ మన రాష్ట్రానికి రావాల్సిన హక్కు రానప్పుడు శాసనసభలో ఉండి అందరూ మాట్లాడచ్చు, మీరు కూడా దాని మీద మాట్లాడచ్చు, లెక్కలు కూడా ఉన్నాయి, వివరాలు కూడా ఉన్నాయి, మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. అక్బరుద్దీన్ గారు ఓన్లీ సిఏఏ మీద ఎన్పిఆర్ మీద మాట్లాడుతున్నారు, స్పీకర్ గారే చెప్పినారు వారి సబ్జెక్టులకు వచ్చినారు ఆల్రెడీ. అప్పుడు దయచేసి ఘర్షణ వాతావరణం లేకుండా, ఇది ఇంకో విషయం కూడా ఇక్కడ అందరూ గమనించాలి అధ్యక్ష, ఈ ఎన్పిఆర్ విషయంలో, సిఏఏ విషయంలో కావచ్చు, జిఎస్టీ విషయంలో కావచ్చు, డెఫినెట్గా ఏ పార్టీకి ఉండే ఆ పార్టీకి అభిప్రాయాలు స్పష్టంగా ఉంటాయి, అవి కుండ బద్దలు కొట్టినట్టే చెప్తారు, ఎవరు ముసుగులో గుద్దలాటలు ఉండవు ఇక్కడ. ఇక్కడ పార్టీల పాలసీని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని అనుసరించుకొనే మేము ఏం చేసినామంటే పార్లమెంట్లో దాన్ని మేము అపోజ్ చేసినాం. అంతేకాకుండా డెఫినెట్గా ఆ విషయం మన రాష్ట్ర శాసనసభలో చర్చ జరగాలి, ఒక శాసనసభ కాదు అధ్యక్ష, ఇలా 5-6 శాసనసభలు పాస్ చేసినాయి దేశంలో. సరే, కేంద్ర ప్రభుత్వం వారు అంగీకరిస్తారా అంగీకరించరా అది వేరే విషయం, కానీ రాష్ట్ర ప్రభుత్వంగా, రాష్ట్ర శాసనసభగా దేశాన్ని ఇలా కుదిపేస్తున్నటువంటి ఒక అంశం, రాష్ట్ర దేశ రాజధానిలోనే 40-50 మంది చచ్చిపోయినటువంటి అంశం అధ్యక్ష, చిన్న విషయం కాదు. కాబట్టి దాని చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది, మన రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు, మన రాష్ట్రంలో ప్రజలు ఆలోచించే విధానాలు కూడా కేంద్రానికి తెలియజేసే అవసరం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నాను, రాజాసింగ్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, తప్పకుండా ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయండి. ఇదే సిఏఏ విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక అభిప్రాయం ఉండవచ్చు, కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు, మా టీఆర్ఎస్కి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు, మజ్లిస్ పార్టీ వారికి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు, కాంగ్రెస్ వారికి ఇంకో అభిప్రాయం ఉండవచ్చు, భిన్న అభిప్రాయాలు ఉండేదే ప్రజాస్వామ్యం. ఎవరం చెప్పేదైనా సరే ఓపిక అందరం విందాం, ఫైనల్గా గౌరవ సభ తీర్మానం ఆమోదించి పంపించేటప్పుడు అందరం కూడా చర్చ పెడదాం. నేను కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష, ఈ దీని విషయంలో చాలా అపోహల్ని, చాలా అనుమానాలని, దీనిలో ఆల్రెడీ టెన్షన్ ఉంది దేశంలో. అక్బరుద్దీన్ గారికి కూడా నా మనవి, లెట్ అస్ నాట్ క్రియేట్ ఫర్దర్ టెన్షన్. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, డెఫినెట్లీ దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ చాలా పెద్ద చర్చ, ఇది మామూలు చర్చ కాదు. ఎంటైర్ నేషనల్ ఫ్యాబ్రిక్ గురించి, మన నేషనల్ సోషల్ ఫ్యాబ్రిక్ గురించి చాలా సాకల్యంగా చర్చ జరుగుతున్న విషయం, చాలా ముఖ్యమైన అంశం, చిల్లర విషయం కాదు, ఇది తూకిత్తా మైకిత్తా అనే అంశం కాదు అధ్యక్ష. చాలా ఈ మన దేశ భవిష్యత్తు, అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి సంబంధించిన మంచి చెడలు, భవిష్యత్తు పరిణామాలు, మనమే కాదు అధ్యక్ష, మన తర్వాత ఉండేటువంటి జనరేషన్స్ మీద పడే ఇంప్లికేషన్స్, అవన్నీ కూడా చర్చ జరగాలి. కాబట్టి రాజాసింగ్ గారు కూడా దయచేసి యాంపుల్ అవకాశం ఇవ్వండి, తమరు ఎవరు వద్దంటలేరు ఇక్కడ, అందరి అభిప్రాయాలు చెప్పాల్సిందే. 100% నేను కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష, ఒక అతి ముఖ్యమైనటువంటి చర్చ కాబట్టి, అతి ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి డెఫినెట్గా తమరు అనుమతిస్తామని తమరు నిన్ననే బీఎస్సీలు కూడా చెప్పినారు. తమరు ఆజ్ఞ ప్రకారంగా గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు చర్చిద్దాం అధ్యక్ష, సాకల్యంగా అందరి అభిప్రాయాలు కూడా విందాం. కాబట్టి ఆల్ మెంబర్స్ దానికి యాంపుల్ స్కోప్ ఉంది, తమరు సమయం కూడా కేటాయిస్తామన్నారు, ఒక సగం దినం కావాలంటే డెడికేటెడ్గా దానికే కేటాయించి అన్ని పార్టీలు అందరు సభ్యులు పాల్గొనే ఆసక్తి ఉన్నటువంటి అందరు సభ్యులు కూడా తమరు అవకాశం కల్పించండి. ఫైనల్గా సభ యొక్క వ్యూను కేంద్ర ప్రభుత్వాన్ని మనం తెలియజేద్దాం. కాబట్టి రాజాసింగ్ గారు కానీ అక్బరుద్దీన్ గారు కానీ ఇద్దరు కూడా నా మనవి, తమరు దయచేసి ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టి, మనకి ఎందుకంటే మేము ఆల్రెడీ అలర్ట్ చేసుకున్నాం, వీఆర్ దేర్ టు డిస్కస్ అండ్ వీఆర్ దేర్ టు ఎక్స్ప్రెస్ అవర్ వ్యూ వెరీ క్లియర్లీ. మేము ఆల్రెడీ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసినాం, శాసనసభలో కూడా చేస్తామని చెప్పినాం, వీఆర్ రెడీ. కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని వివాదాస్పదం చేయకుండా మన రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద పోదాం. పోతే రాజాసింగ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, అక్బరుద్దీన్ గారు ఓవైసీ గారు మాట్లాడింది జిఎస్టీ డబ్బులు వస్తలేవండి, అది ఫ్యాక్ట్. అది మా పార్లమెంట్ సభలే పోయి లోక్సభలో గలాట చేసినారు, ఆర్థిక మంత్రి గారిని కలిసినారు, పెద్ద గోల చేసిన తర్వాత మనం 1,000 కోట్లు వచ్చినాయి అధ్యక్ష, మళ్ళీ ఇంకా రావాల్సింది, ఇంకా కూడా బకాయిలుంది, అది కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది. దానిలో మనం అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, అది రాష్ట్రానికి రావాల్సిన హక్కు కాబట్టి తప్పకుండా అది మాట్లాడవలసిన అంశమే, చర్చించవలసిన అంశమే, అవసరమైతే మనందరం కలిసి కొట్టడాల్సిన అంశం కాబట్టి దాని మీద వివాదం వద్దు. సిఏఏ విషయంలో మటుకు మీరు కూడా మాట్లాడి మిమ్మల్ని ఎవరు వద్దంటున్నారండి, మీరు తప్పకుండా మాట్లాడండి, మీరు కూడా యాంపుల్ టైం తీసుకోండి, మంచిగా మాట్లాడండి, మీ వ్యూస్ మీరు చెప్పండి. అన్ని పార్టీల వ్యూ ప్రజల్లోకి పోతేనే ప్రజలు అంతిమ నిర్ణయితలు దేశంలో, ప్రజాస్వామ్యంలో. కాబట్టి అన్ని వ్యూస్ కూడా పోవాల్సిందే, మేము తప్పు చెప్తే మాకు శిక్ష విధిస్తారు,
మీరు తప్పు చెప్తే మీకు శిక్ష విధిస్తారు. కాబట్టి అంతిమ న్యాయ నిర్ణేతలు దేశంలో ఏ అంశం మీదనైనా ప్రజలు, కాబట్టి మనం మాట్లాడదాం, మన వ్యూస్ చెప్పుదాం, మన పాలసీస్ చెప్దాం, అంతిమంగా ప్రజలు నిర్ణయించనేయండి, ప్రజాస్వామ్యం కాబట్టి. దయచేసి వివాదానికి పోకుండా చక్కగా ఈ విషయంలో పోతే మంచిది, అందరం కూడా సహకరించుకుని ముందుకు పోదాం. దయచేసి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి, సిఏ పైన మనం సపరేట్గా దినం కేటాయించుకుందాం అనుకున్నాం, టైం కేటాయించి దాన్ని చర్చ వేరుంటుంది. ఈ రోజు మాత్రం గవర్నర్ అడ్రస్ పైన ధన్యవాదాలు తెలిపి తీర్మానం పైన మాట్లాడండి, సబ్జెక్ట్ డిబేట్ కాకండి. అక్బర్ సార్. మోదరం స్పీకర్ సాహబ్, చీఫ్ మినిస్టర్ సాహబ్ నే అభి తఫసీల్ కే సాత్ వజాహత్ కీ ఔర్ మే చీఫ్ మినిస్టర్ సాహబ్ సే ముత్తఫిక్ హూ కే హాలాత్ నాజుక్ హై ఔర్ హమకో హాలాత్ కో మామూల్ పర్ లానా హై ఔర్ ఇస్కే లియే హమ్ కోయ్ ఐసీ బాత్ నా కరే జిస్కే జరియే ఔర్ హాలాత్ ఖరాబ్ హోతే. లేకిన్ ఉస్కే సాథ్ సాథ్ మే యే జరూర్ కహనా చాహూంగా కే మే మేరీ పార్టీ మజ్లిస్ ఇత్తెహాద్ అల్ ముస్లిమీన్ ఔర్ మేరీ జానిబ్ సే దెహలీ కే ఫసాదాత్ మే మర్నే వాలే వో మాసూమ్ హిందుస్తానియో చాహే వో ముస్లిమాన్ హో యా చాహే వో హిందూ హో ఉన్కే అఫరాద్ ఖాన్దాన్ کو میری طرف سے میں تعزیت پیش کرتا ہوں اور اپنی جانب سے ہمدردی کا اظہار کرتا ہوں اور اللہ سے دعا کرتا ہوں کہ اللہ ان کے گھر والوں کو صبر دے اور جو جو بھی نقصانات ہوئے ہیں ان نقصانات کی پاجوائی کے لیے دہلی کی حکومت ہو یا مرکزی حکومت ہو ان سے بھی مطالبہ کرتا ہوں کہ ان کے متاثرین کو جتنی ہو سکتی ہے جیسی ہو سکتی ہے مدد کی جائے اور ساتھ ساتھ میں ضرور یہ بھی کہوں گا گورنر کے خطبے پر آتے ہوئے کہ ریاست میں جب اسمبلی کے انتخابات ہوئے تو ان انتخابات میں عوام نے اپنے بھرپور اعتماد کا اظہار کیا اور تلنگانہ راشٹر سمیتی کے کام کو ان کی کار